శుభంభ్యాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశిని చూసుకుంటే తృతీయ స్థానంలో శుక్రుడు రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. చతుర్థంలో బుధుడు ప్లస్ రవి కలిపితే బుధాదిత్య యోగం ఉంది. అలాగే మన భాగ్యంలో చూసుకునేస్తే గురుకేతువులు కనిపిస్తున్నారు, రాజ్యంలో శని కనిపిస్తున్నాడు, వ్యయంలో కేతు కనిపిస్తున్నాడు, కుజుడు కనిపిస్తున్నాడు. సో తృతీయంలో ఉన్న ఈ రాహు ప్లస్ శుక్రుడు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీగా చెప్పడానికి అవకాశం ఉంది. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్గా రాహు అనేది వాడు డెఫినెట్గా సక్సెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అందులో శుక్రుడితో కలిసి ఉన్న రాహు కాబట్టి ఏ ఒక మాయధనం ఇవ్వడానికి ఒక డీల్స్ ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే భాగ్యంలో ఉన్న గురుడు కూడా ఏంటంటే రాసిన మేషరాశిని చూస్తున్నాడు కాబట్టి గురుడు స్వక్షేత్రం కూడా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా గురువు యొక్క బలం కొంతవరకు ఉంటుంది కాబట్టి శుభకార్యాలు చేయడానికి, శుభమైన వార్తలు వినడానికి, అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కానీ వీటిలో కూడా కొంచెం సక్సెస్ఫుల్ తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. రాజ్యంలో శని మీకు ఎప్పుడు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఒక ఆదాయం చూపిస్తాడు తప్ప ఇదేనే స్పెసిఫిక్గా చెప్పడు. అదే ఉద్యోగస్తులకైతే ఎప్పుడు ఇంక్రిమెంట్స్ అనే మాట ఏమి ఉండదు, జస్ట్ స్టాండర్డ్గా అలాగే ఉద్యోగం నడుస్తూనే ఉంటుంది తప్ప పెద్ద ఇంప్రూవ్మెంట్స్ అది మేషరాశి వరకు ఇంకా మనకి కనిపించదు. అలాగే వ్యయంలో ఉన్న కుజుడు ఖర్చు పెట్టించే స్థలంలో కుజుడు ఉన్నాడు. సహజంగా కుజుడు వ్యయంలో ఉండనేది ఒక రకంగా యోగంగా చెప్తాం, కానీ ఇక్కడ శని దృష్టి కూడా కుజుడి మీద పడింది కాబట్టి డెఫినెట్గా భూ సంబంధమైన డీల్స్లో ఏదైతే ఉన్నా అంటే రియల్ ఎస్టేట్ రంగం నడిపించేవాళ్ళు కానీ, మళ్ళీ స్టీల్ సిమెంట్ ఐరన్ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, అలాగే మీడియేషన్ చేసేవాళ్ళు భూమి ఎకరాలు కొనే అమరాలలో మీడియేషన్ చేసేవాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరికీ తెలియకుండానే ఏదో ఒక లాస్ అనేది కనిపిస్తుంది. అంటే కుజుడు మీ శని దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా ఒక బర్నింగ్ ఇష్యూ అవుతుంది కాబట్టి అదొక లాస్ చూపిస్తుంది. అంటే మనకు ఆర్థిక బలం పెరగడానికి రాహు శుక్రులు సహకరించిన గురు అనుగ్రహం ఉన్న శని రాజ్యంలో కన్సిస్టెంట్గా ఉన్నప్పటికీ కూడా 12వ ఇంట్లో ఉన్న కుజుడు యొక్క ప్రభావం అనేది వైపరీత్యాన్ని చూపిస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం పడుతుంది. అది ఏ రంగంలో తీసుకున్నప్పటికీ కూడా భూమికి సంబంధించిన ప్రత్యేకించి వ్యాపార వ్యవహారం కానీ కోర్టు వ్యవహారాల్లో వాటిలో కానీ మనకు కొంత నష్టాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం, లేదంటే కుజుడు అక్కడ నుండి ఒక 3-4 రోజుల్లో మారుతాడు, అంటే 2018 ఆగస్టు 18 తర్వాత కుజుడు మేషంలో ప్రవేశిస్తాడు కదా, అప్పటి వరకు కొంచెం ప్రశాంతంగా ఏవి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, ఇటువంటి ప్రత్యేక పనులు కానీ చేసుకోగలిగితే మాత్రం ఆ దోషం అనేది మనకు అంటుకునే అవకాశం అయితే ఉండదు. అలాగే చదువుకునే విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితానికి అమ్మడే అవకాశం కనిపిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాటిలో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే పవర్ ప్లాంటు, సోలార్ సిస్టమ్స్, అదేవిధంగా భూమికి సంబంధించిన, రైతాంగానికి సంబంధించిన, ఆర్గానిక్ ఇండస్ట్రీకి సంబంధించిన, లేదా ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాటిలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి మొదలవుతాయి, కొంచెం మొదలయ్యే అవకాశం ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది. కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు, నష్టమైతే జరగదు, కానీ పాత భూమికి సంబంధించిన వాటిలో మాత్రం కోర్టు వ్యవహారాల్లో మాత్రం నష్టం జరిగే అవకాశం తప్ప మిగిలిన విషయాలన్నింటిలో కూడా పాజిటివ్గా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కానీ కోర్టు వరకు వెళ్ళవలసిన అవసరం కూడా తినపడే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా మేషరాశి ఎటువంటి ఆటంకం కలగకుండా రాజమయోగంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.